స్టూడెంట్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ప్యారలల్ ప్రాసెసింగ్. సో ప్రీవియస్ క్లాస్లో స్టోర్ ప్రోగ్రామ్ కంట్రోల్ కాన్సెప్ట్లో మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూసాము. సో అందులోనే ద థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసరికి ప్యారలల్ ప్రాసెసింగ్. సో ఫస్ట్ టూ కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. సో వాట్ ఈజ్ ప్యారలల్ ప్రాసెసింగ్? సో ఏ సిచ్యువేషన్స్లో మనం ప్యారలల్ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్ మనకు అప్లికబుల్ అవుతుంది అని అంటే, సో మెయిన్గా ప్యారలల్ ప్రాసెసింగ్ని మనం యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, వాటి యొక్క క్యాపబిలిటీ అండ్ వాటి యొక్క ఫంక్షనాలిటీస్ యొక్క టైంని, వాటి ఎగ్జిక్యూషన్ టైంని ఫాస్టర్ చేయడం కోసం మనం ప్యారలల్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తున్నాం. ద మెయిన్ పర్పస్ అయితే అదే. సో ద రిమైనింగ్ పాయింట్స్ అసలు ఎలా ట్రావెల్ అవుతుంది, ఏంటి ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే, యాక్చువల్గా ఇది ఒక టెక్నిక్. సో ఇది డేటా ప్రాసెసింగ్ టాస్క్స్ ఏవైతే పెర్ఫామ్ చేయడానికి డేటా ప్రాసెసింగ్ టాస్క్స్ ఉంటాయో వాటిని ఇంక్రీజ్ చేస్తూ కంప్యూటేషనల్ స్పీడ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ని మనకి ఇంక్రీజ్ చేస్తుంది. సో టు ఇంక్రీజ్ ద కంప్యూటేషనల్ స్పీడ్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్, సో దానికోసం మనం ప్యారలల్ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. సో జనరల్గా దాన్ని ఫర్ ఇన్స్టాన్స్ పర్పస్లో తీసుకుంటే, వైల్ ఆన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్, ఒకవేళ మనకి ALUలో ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ప్రాసెస్ అవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఏదైనా ఒక టాస్క్ పెర్ఫామ్ చేయాలి అంటే ఆ టాస్క్ రిగార్డింగ్గా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం వన్ బై వన్ ఫాలోఅప్ చేస్తాం. సో దట్ ఇన్స్ట్రక్షన్ ఈస్ ప్రాసెస్డ్ ఇన్ ద ALU, ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ క్యాన్ బి రీడ్ ఫ్రమ్ ది మెమొరీ. సో ఎప్పుడైతే ALUలో ఒక ప్రాసెసింగ్ చేస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏదైనా ప్రాసెసింగ్ అవుతుందో, వెంటనే ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమవుతుంది అంటే మెమొరీ నుంచి రీడ్ చేయబడుతుంది. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, కంప్యూటేషనల్ కాన్సెప్ట్స్ అనేవి దాని యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ని యూజ్ చేస్తున్నాం. అయితే అసలు ప్యారలల్ ప్రాసెసింగ్లో స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం కోసం మనం ఏం చేయాలి అంటే, ద డేటా కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ వేరియస్ మల్టిపుల్ ఫంక్షనల్ యూనిట్స్. సో ఒకే ఫంక్షనల్ యూనిట్ కింద మనం ఎక్కువ టైంలో జరిగే ప్రాసెసింగ్ని ఏం చేస్తున్నాము, డిఫరెంట్ ఫంక్షనల్ యూనిట్స్కి డివైడ్ చేసేస్తున్నాం. సో దట్ ఈస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఒకే పర్సన్ ఆ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది, అలానే మనకి సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎక్కువగా తీసుకుని ఎక్కువ మెంబర్స్ తక్కువ టైంలో మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నామో, సేమ్ అలానే ఫంక్షనల్ యూనిట్స్ అనేవి మనం ఎక్కువగా మల్టిపుల్ తీసుకోవడం వల్ల వాటికి ఈ టాస్క్స్ యొక్క ప్రాసెసింగ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా మనం ఫాస్ట్గా వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించిన ద డయాగ్రామ్ వచ్చేసరికి అండ్ ఎన్ని ఫంక్షనల్ యూనిట్స్ కింద డివైడ్ చేసాము, సో ఎలా ట్రావెల్ అవుతుంది అని అంటే, సో దిస్ ఈజ్ ప్రొసెసర్ రిజిస్టర్స్. సో ఏవైతే మనం ప్రొసెసర్ రిజిస్టర్స్ తీసుకుంటామో అవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అయితే దీని నుంచి మొత్తం మనం ఎన్ని ఫంక్షనల్ యూనిట్స్ కింద తీసుకున్నాము టోటల్ అంటే, ఫస్ట్ యాడర్ సబ్ట్రాక్టర్ ఫంక్షనల్ యూనిట్, ఇంటీజర్ మల్టిప్లై, లాజిక్ యూనిట్, షిఫ్ట్ యూనిట్, ఇంక్రిమెంటర్, ఫ్లోటింగ్ పాయింట్ యాడ్ సబ్ట్రాక్ట్, ఫ్లోటింగ్ పాయింట్ మల్టిప్లై, ఫ్లోటింగ్ పాయింట్ డివైడ్. సో ఇవన్నీ డిఫరెంట్ ఫంక్షనల్ యూనిట్స్. అయితే మనకి ఇక్కడ ఏదైతే ప్రొసెసర్ రిజిస్టర్స్ ఉన్నాయో అవి మనం టూ మెమొరీ, సో టూ మెమొరీ నుంచి మనం ఇవి చేయడం తీసుకుంటున్నాం. సో అయితే నెక్స్ట్ ఏ ఫంక్షనల్ యూనిట్ యొక్క పర్పస్ ఏంటి, ఏమేమి ఫంక్షనల్ పెర్ఫార్మెన్సెస్ చేస్తాయి అంటే, ద ఫస్ట్ వన్ యాడర్ అండ్ ఇంటీజర్ మల్టిపుల్ పెర్ఫార్మెన్సెస్, అంటే యాడర్ సబ్ట్రాక్టర్, ఇంటీజర్ మల్టిప్లై, ఈ టూ థింగ్స్ ఏం చేస్తాయి అంటే టోటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ విత్ ఇంటీజర్ నెంబర్స్, ఈ రెండు కూడా అరిథ్మెటిక్ ఆపరేషన్స్ విత్ ఇంటీజర్స్. సో అది టోటల్గా ఈ వన్ అండ్ టూ కాంబినేషన్స్లో మనం చేసే పెర్ఫార్మెన్స్ అర్థమెటిక్ ఆపరేషన్స్ విత్ ఇంటీజర్స్. సో ఆ టూ థింగ్స్, ఆ టూ ఫంక్షనాలిటీస్ అనేవి మనం పెర్ఫామ్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్లోటింగ్ కేటగిరీ. మనకి త్రీ పార్ట్స్ ఉన్నాయి చూడండి, ఫ్లోటింగ్ పాయింట్ యాడ్ సబ్ట్రాక్ట్, ఫ్లోటింగ్ పాయింట్ మల్టిప్లై, ఫ్లోటింగ్ పాయింట్ డివైడ్. సో ఈ టోటల్ త్రీ ఆపరేషన్స్ కూడా సర్క్యూట్స్ ఆపరేటింగ్ అనేది ప్యారలల్గా సెపరేట్ చేసుకుంటూ త్రీ పార్టీషన్స్లో మనకి పెర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో దీస్ ఆర్ సెపరేటెడ్ టు త్రీ సర్క్యూట్స్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్. ప్యారలల్ మీన్స్ ఎట్ ఏ టైమ్ ఎవరి వర్క్ వాళ్ళు పెర్ఫామ్ చేసే కాన్సెప్టే మనకి ప్యారలల్. సో అలా ఈ త్రీ డిఫరెంట్గా ప్యారలల్గా వాటి యొక్క ఆపరేషన్స్ అవి పెర్ఫామ్ చేస్తాయి. ఇంకా రిమైనింగ్ మనకి ఏమేమి ఉన్నాయి,
లాజిక్ యూనిట్, షిఫ్ట్ యూనిట్ అండ్ ఇంక్రిమెంటర్. సో ఈ త్రీ ఆపరేషన్స్ ఏం చేస్తాయి అంటే కాంకరెంట్గా డిఫరెంట్ డేటాని పెర్ఫామ్ చేస్తాయి. ఆల్ యూనిట్స్ ఆర్ ఇండిపెండెంట్, ఏ దేనికి దేనికి మనకి సంబంధం ఉండదు. లాజిక్ యూనిట్ లాజిక్ యూనిట్ సెపరేట్, షిఫ్ట్ యూనిట్ షిఫ్ట్ యూనిట్ సెపరేట్, ఇంక్రిమెంటర్ ఇంక్రిమెంటర్ సెపరేట్. బికాస్ ఇక్కడ ఎక్కడో కొంచెమైన కనెక్షన్ ఉంది, కానీ ఈ త్రీ థింగ్స్కి మనకి ఎటువంటి మ్యాచ్ డిపెండెన్సీ లేదు కాబట్టి ఆ మూడు ఇండిపెండెంట్గా వాటి యొక్క వర్క్స్ అవి పెర్ఫామ్ చేస్తాయి. సో అలాగే వన్ నెంబర్ క్యాన్ బి షిఫ్టెడ్ వై అనదర్ నెంబర్ ఈజ్ బీయింగ్ ఇంక్రిమెంటెడ్, అంటే ఎప్పుడైతే వన్ నెంబర్ మనం ఇంక్రిమెంట్ చేసామో వెంటనే ఆ అనదర్ నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ మనకి ఈ షిఫ్ట్ అండ్ ఇంక్రిమెంటెడ్ ప్రాసెస్లో లాజిక్ అనేది అప్లై చేస్తూ ఈ త్రీ యూనిట్స్ని మనం యూటిలైజ్ చేస్తాం. సో టోటల్గా ఈ ఫంక్షనాలిటీస్ అనేవి అన్నీ కూడా ఎట్ ఏ టైం ప్యారలల్గా పెర్ఫామ్ చేయడం వల్ల మనకి మెమొరీ నుంచి ప్రొసెసర్స్ ద్వారా ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ పెర్ఫామ్ చేయడం వల్ల మనకి కంప్యూటర్ యొక్క టైం అనేది కంప్యూటింగ్ టైం అనేది చాలా ఫాస్ట్గా మనం యూటిలైజ్ చేసుకుంటాము. మన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా మనం పెర్ఫామ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ప్యారలల్ ప్రాసెసింగ్. సో ద నెక్స్ట్ వన్ మనం ఆల్రెడీ ఫస్ట్ కేటగిరీ చూసేసాము జనరల్ పర్పస్లో. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి జనరల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో ద ఫస్ట్ కాన్సెప్ట్ స్టోర్ ప్రోగ్రామ్ కంట్రోల్ కాన్సెప్ట్ చూసాము. అండ్ ద సెకండ్ కేటగిరీ ఫ్లైన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్, దట్ ఈస్ ద నెక్స్ట్ క్లాస్.